మీ స్కూల్లో మీ పిల్లలు భారతదేశం నా మాతృభూమి అనేటువంటి మన జాతీయ ప్రతిజ్ఞ చేస్తారా చేయరా? చేయకపోతే ఎందుకు చేయరు? ఎంతమంది చేయరు? మా స్కూల్లో అందరూ చేస్తారు స్వామి. చేయనోళ్ళు కొంతమంది, ఇంతకు ముందు ఎవరో చదివిన వాళ్ళు కొంతమంది చేయరు. భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ చేయరు, లేకపోతే సరస్వతి నమస్తుద్యం అటువంటి చిన్న చిన్న కాంపిటీషన్స్ కి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే, ఒక పేరెంట్ ని ఎంకరేజ్ చేస్తే ఆవిడ చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, మా మేము ప్రపంచం అంతా నా కుటుంబం అనుకుంటాం, భారతదేశం ఒక్కదాన్నే కాదు. అందుకని మేము చెప్పాము, అందుకే మీ దేవుడు దెయ్యం అంట. మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, మా అబ్బాయి అన్న మీకు ఇబ్బంది కలిగించాడా అని అన్నారు. నేనంటే నేను అన్నాను, ఇప్పుడు మనం అంతా ఒక సమాజంలో ఉంటున్నాము, సమాజంలో ఉన్నప్పుడు నలుగురితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, నేను రోడ్డుకి ఎడమవైపునే వెళ్ళాలి కానీ నేను వెళ్ళను, నేను కుడివైపు అడ్డంగా వెళ్తానంటే ఏదో ఇది అవుతుంది అంటేని ఆవిడ అన్నారు. మా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగింది, మేము పక్క వాళ్ళతో కూడా మాట్లాడవండి, ఇలాంటి విమర్శలు ఇలాంటివి వస్తాయని అని అన్నదన్నమాట. అంటే మా మేడం గారు అన్నారు, మాస్టర్ ఆవిడతో ఆర్గ్యూ, ఎందుకంటే ఆవిడ అలా చెప్పినా సరే చాలా మంచి బ్రైట్ స్టూడెంట్స్ అన్నమాట, వాళ్ళ ముగ్గురుని బాగా చదువుతారు. కానీ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విధానం వల్ల, వాళ్ళ ఇంపాక్ట్ వల్ల వాడు ఇప్పటికీ కాంపిటీషన్స్ కూడా వేమన సూత్రం, వేమన పద్యం కానీ, వేమన శతకం కానీ, తెలుగు బిడ్డ ఇట్లాంటి ఏమీ చెప్పడం. కారణం ఏంటంటే, ఏదైనా వాళ్ళు ఏసు బిడ్డలు కాబట్టి తెలుగు బిడ్డలు చెప్పరు, దేవుని బిడ్డలు కాబట్టి. కారణం ఏదన్నా వర్క్ చేయలేదండి, ఏమీ అనం, ఎందుకంటే ఇంపాక్ట్ అలా ఉంది, మనం మార్చలేము, సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేటువంటి వచ్చిందనమాట. అచ్చా బాగుంది సార్, లెట్ హోల్డ్ ఇట్. మరి మీరు చెప్పేది బాగానే ఉంది. వాళ్ళు సర్టిఫికెట్లో మరి ప్రపంచ పౌరులను రాసుకున్నారా, భారతీయ పౌరులను రాసుకున్నారా? భారతీయ పౌరులనే రాసుకుంటారు, కానీ భారతీయ పౌరులు అని చెప్పుకోరు. మన సంస్కృతంలో వసుదైవ కుటుంబకం అని ఉంది. వీళ్ళు ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తే ఆ ప్రేమించిన వాళ్ళకి ఓ విధానం ఉంటుంది, ఆ విధానాన్ని గౌరవించాలి అని ఇంగితం కూడా ఉండాలిగా. మరి మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు సైతాన్ అంటే అది ప్రేమించడమా ద్వేషించడమా? వాళ్ళ దేవుడు ఆల్రెడీ చెప్పుకున్నాడు, నేను ద్వేషము గల దేవుడిని, అంత జలస్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాడు. సో మొత్తానికి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ మతం మారిన వాళ్ళు దేశ వ్యతిరేకులుగా తయారవుతున్నారు, జాతీయ జెండా సెల్యూట్ చేయట్లేదు, జాతీయ జెండా గుడ్డమొక్క అంటున్నారు, ఈ దేశాన్ని తల్లిగా భావించట్లేదు, ఎక్కడో ఎవరో చచ్చారు మన కోసమని ఫీల్ అవుతున్నారు. సో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వీళ్ళు ప్రేమించే లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మన ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తారు. అది కాకుండా హిందుత్వాన్ని, హిందువుల్ని విమర్శించే వీళ్ళు సర్టిఫికెట్లు హిందూ అని నిలబెట్టుకుంటారు. సో కాబట్టి మనం బీ అవేర్ ఆఫ్ ఇట్. ఏదో మనకు ఎందుకులే అని వీడిలా దులుపు నిలిపోయేటువంటి పనికిమాలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జరుగుతుంది. సో ప్లీజ్ టాక్ అబౌట్ అండ్ డిస్కస్ అబౌట్. థ్యాంక్ యూ. జై హింద్. Okay, thank you.